హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో అరేస్కి లింక్డ్ లిస్ట్కి మధ్యలో డిఫరెన్సెస్ చూసాము. సో వాట్ ఈజ్ అరే, వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్ అనే డెఫినేషన్స్ చూసాం. సో ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ లింక్డ్ లిస్ట్ గురించి మెయిన్ డెఫినేషన్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అందులో ఉన్న టైప్స్ ఏమేంటో చూద్దాం. సో ఫస్ట్, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందో. సో దట్ ఈజ్ వెన్ వీ వర్క్ when we want to work with unknown number of values. సో ఎప్పుడైతే అన్నోన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్తో మనం వర్క్ చేయాల్సి వస్తుందో, అన్నోన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేయాల్సి వస్తుందో, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం యూస్ చేస్తామంటే లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే అరేస్ యూస్ చేస్తాం, అన్నోన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయితే లింక్డ్ లిస్ట్ యూస్ చేస్తాం. సో వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్? లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో షార్ట్కట్లో రాస్తున్నాం. ఈ లీనియర్ డేటా స్ట్రక్చర్ మీన్స్ ఇందులో మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్, నాన్ కంటిన్యూస్ అని చెప్తున్నాం. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్, నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. సో లింక్డ్ లిస్ట్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఇట్ ఈజ్ ఏ నాన్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్. అంటే మనం ఒక ఆర్డర్లో, ఒక కలెక్షన్లో మనం డేటాని ఒక ఆర్డర్లో, మెమొరీలో మనం అలాట్ చేయడం అనేది జరగదు. ఇక్కడ ఏం చేస్తామంటే నాన్ సీక్వెన్షియల్ కలెక్షన్ తీసుకుంటాం. నాన్ సీక్వెన్షియల్ కలెక్షన్ మీన్ మెమొరీ అనేది మనం ఎలా కావాలంటే అలా మనం ఆర్డర్లో కాకుండా మనకి ఎలిమెంట్స్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం మెమొరీలో యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో అది కూడా ఏ ఆర్డర్లో అంటే నాన్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్. సో ఒక ఆర్డర్లో అనేది మనం ఇందులో చెయ్యం. ఆర్డర్లో మెమొరీని అలాట్ చేసేది ఏంటి అంటే మనకి అరేస్. డేటా స్ట్రక్చర్లో మనం యూస్ చేసే దాంట్లో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్కి అరేస్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం, నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్కి లింక్డ్ లిస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. సో లింక్డ్ లిస్ట్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్గా ఏం చెప్తున్నామంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాము. సో దిస్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సో లింక్డ్ లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి ఎలా తీసుకుంటాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కలెక్షన్ ఎలా తీసుకుంటాము అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ లింక్డ్ లిస్ట్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఈజ్ కాల్డ్ నోడ్. సో ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మనం ఏమని కాల్ చేస్తామంటే ఒక నోడ్గా కాల్ చేస్తాం. సో ఈ నోడ్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే నోడ్ ఈజ్ ఏ, ఇక్కడ మెయిన్ పార్ట్గా ఒక నోడ్ వస్తుంది. సో దీన్ని ఒక నోడ్ అంటాం. ఈ నోడ్లో మనం ఎన్ని పార్ట్స్ తీసుకుంటామంటే టూ పార్ట్స్గా సెపరేట్ చేస్తాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే యాక్చువల్ వాల్యూని స్టోర్ చేస్తుంది, దట్ ఈస్ డేటా. ఇట్ స్టోర్స్ యాక్చువల్ వాల్యూ. సో దీనికే మనం ఎనదర్ నేమ్గా డేటా అని చెప్తాము. సో సెకండ్ పార్ట్ ఏం స్టోర్ చేస్తుంది అంటే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అంటే ఒక లింక్డ్ లిస్ట్ అంటే ఒక్క నోడ్తో మనం పెర్ఫామ్ చేయడం కుదరదు. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్. కలెక్షన్ ఆఫ్ నోడ్స్ చేసేటప్పుడు ఫస్ట్ పార్ట్లో మనం డేటాను స్టోర్ చేసుకుంటూ వెళ్తాం, దట్ ఈస్ ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఆ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే బిఫోర్ నోడ్ యొక్క అడ్రస్తో మనం లింకప్ చేయకుండా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని దానికి లింకప్ చేస్తూ వెళ్తాం. సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మనం ఎక్కడ స్టోర్ చేస్తాము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో స్టోర్ చేస్తాం. సో ఫస్ట్ పార్ట్ని డేటా పార్ట్ అంటాము, సెకండ్ పార్ట్ని అడ్రస్ పార్ట్ అంటాం. సో ఇది యాక్చువల్గా లింక్డ్ లిస్ట్లో ఉన్న వన్ ఎలిమెంట్. వన్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ నోడ్. ఎవ్రీ నోడ్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. సో అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి ఇందులో మనకి సంబంధించి? లింక్డ్ లిస్ట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ప్రీ అలొకేటెడ్. ఇది ప్రీ అలొకేటెడ్ అంటే ముందుగా మనం ఇందులో ఫిక్స్డ్గా అలొకేషన్స్ ఇవ్వట్లేదు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం, అలొకేషన్స్ ఇస్తున్నాం. దట్ ఈస్ డైనమిక్గా లింక్డ్ లిస్ట్ని యూస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి మనం ఎఫిషియెంట్గా, ఫ్లెక్సిబుల్గా, ఈజీగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇన్సర్షన్స్ అనేవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎన్ని నోట్స్ మధ్యలో అయినా కూడా ఇన్సర్షన్ పెర్ఫామ్ చేస్తాం. సో ఫ్లెక్సిబుల్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. నెక్స్ట్, సో ఇవన్నీ పెర్ఫామ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మనం
మన చేసే ఆపరేషన్లో ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది మనం ఈజీగా చేయగలుగుతున్నాం. సో ఫ్లెక్సిబుల్గా మనం అన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ ఈజీగా ఆపరేషన్స్ అనేవి మెయిన్గా మనం యూజ్ చేయడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, సో కాంప్లెక్స్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ అప్లికేషన్స్ మీన్స్ లార్జ్ అప్లికేషన్స్, ఆ కాంప్లెక్స్ అప్లికేషన్స్ అన్నిటికి కూడా మనం ఈజీగా చేయగలిగేది ఓన్లీ విత్ లింక్డ్ లిస్ట్తో మాత్రమే. సో మెనీ కాంప్లెక్స్ అప్లికేషన్స్ కెన్ బీ ఈజీలీ క్యారీడ్ అవుట్ విత్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో కాంప్లెక్స్ అప్లికేషన్స్ అనేవి మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాం లింక్డ్ లిస్ట్లో. సో ఇది అడ్వాంటేజెస్, ద మెయిన్ డెఫినేషన్స్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ మనకి రెండే రెండు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బికాస్ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్లో మనం ఏం చేస్తున్నాము, యాక్చువల్ వాల్యూ దట్ ఈస్ ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నాము, అలానే నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. ఇలా అడ్రస్ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ అనేది ఎక్కువగా మనం అలొకేట్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఎవ్రీ ఎలిమెంట్ దాని యొక్క అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క కనెక్షన్ యొక్క అడ్రస్తో కూడా మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్పేస్ అలొకేషన్ అనేది ఎక్కువ. సో అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్. ఇట్ కన్స్యూమ్స్ మోర్ స్పేస్. సో ఆల్రెడీ చెప్పాను, ఇట్ కన్స్యూమ్స్ మోర్ స్పేస్. వై? బికాస్ అక్కడ ఎడిషనల్ పార్ట్గా మనం పాయింటర్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఇట్ కన్స్యూమ్స్ మోర్ స్పేస్. నెక్స్ట్, సర్చింగ్ ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్. మనం ఒకవేళ లింక్డ్ లిస్ట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే అందులో ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ సెర్చ్ చేయడం అనేది డిఫికల్ట్. ఎందుకంటే మనం ఒక చోట ఉంటాం, అక్కడి నుంచి ఆ నోడ్ నుంచి మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ యొక్క నోడ్ వరకు మనం అడ్రస్ని, అందులో కనెక్షన్లో ఉన్న అడ్రస్ని పట్టుకుంటూ మనం వెళ్ళి దాన్ని సర్చింగ్ చేయాల్సి వస్తుంది. సో అది రిమైనింగ్ డేటా స్ట్రక్చర్తో, దట్ ఈస్ ఎరేతో పోలిస్తే మనకి ఇక్కడ లింక్ లిస్ట్లోకి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్, కాబట్టి అది మనకు ఒక డిసడ్వాంటేజ్గా ఉంటుంది. సో సర్చింగ్ ఏ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇన్ లింక్డ్ లిస్ట్ ఈజ్ డిఫికల్ట్. సో ఇక్కడ టూ డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఒక 3. సో ఫైనలీ లింక్డ్ లిస్ట్ అనేది కంపల్సరీ కూడా మనం స్టోర్ చేయాలి అంటే ఒక నోడ్ అనేది తీసుకోవాలి. ఆ నోడ్లో ఫస్ట్ పార్ట్ని మనం డేటా కోసం తీసుకుంటాము, సెకండ్ పార్ట్ని అడ్రస్ కోసం తీసుకుంటాము.